सूर्यापेट नियोजकवर्ग अक्का चेल्लेलकु अन्नादम्मुलकु बाबायिलकु पेदनायिलकु तम्मुलकु सोदरी मनुलंदरी कूडा पेरु पेरुना ना यॊक्क नमस्कारालु तेलियजेस्ता उन्नानु। सोदरुलारा सूर्यापेटलु गत मूडु नेलल नुंडि ఏం జరుగుతుందో చూస్తా ఉన్నారు। తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి 10 సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి దొర మరి ఇక్కడ ఉండబడినటువంటి మా బతుకుల సంగతి ఏందని అడిగితే మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉండో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు। నోటికి 99% ఉండబడినటువంటి మనం 75 ఏళ్లైతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి మనం ఓట్లు వేస్తానే ఉన్నాం వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు। ఓట్లేసేటటువంటి మనం మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు మరి ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు మరి ఆ యొక్క ఓట్లు ఎంచుకున్నటువంటి నేతల పిల్లలు మరి నాడు అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ లలో సెటిల్ అవుతా ఉన్నారు। సోదరులారా ఆలోచన చేయాల్సినదిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మన తాతలు చదువుకోలే తండ్రులు చదువుకోలే మరి ఆ నాడు వాళ్ళు సారపావు పోసి ఓట్లు వేసి వచ్చినటువంటి చరిత్ర మరి ఈ నాడు చదువుకున్నాం సంస్కారవంతులమైనం మరి మన బతుకులు బాగుపడతాయి అంటే తెలంగాణ ఉద్యమం చేసినాం। తెలంగాణ ఉద్యమంలో మరి అశువులు బాసినటువంటి కుటుంబాలు కూడా బడుగు బలహీన వర్గాలే మరి ఏ ఒక్క కేసీఆర్ కుటుంబము మరి ఇక్కడ సూర్యాపేటలో జగదీష్ రెడ్డి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా బలిదానం గాలే తెలంగాణ కోసం అయినా తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఈ నాడు ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి చరిత్ర మరి సోదరులారా తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి మనందరి కూడా మాయ మాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు। వచ్చిందా ఉద్యోగం? డబుల్ బెడ్ రూమ్ వచ్చిందా? నిరుద్యోగ సమస్య తీరిందా? రైతు రుణమాఫీ వచ్చిందా? రాలేదు। మరి కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణ మరి నాడు ఈ దొరనే అయ్యా మరి మాకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేరలేదు నెరవేరలేదని అడిగితే రాత్రికి రాత్రి 75 కేసులు అవునా? కాబట్టి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల ఆలోచన చేయాలి। 75 ఏళ్ల నుండి వాళ్ళు చెప్పేటటువంటి మాయ మాటలిని మరి ఓట్లేస్తా ఉన్నాం। వేసిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాల మనల్ని బానిసలుగా చూస్తా ఉన్నారు అందుకే ఈ బానిస బతుకులు బతకలేకనే ఇవాల తిరుగుబాటు మొదలైంది। తిరుగుబాటు చేద్దామా? చేస్తారా? గట్టిగా దొరల దొరలని కనిచి పంపుదామా? మరి ఆల తుంగతూర్తి నుంచి వచ్చినటువంటి దొరలు సూర్యాపేటలి ఒక్క నాయకుని కూడా మరి ముందుకు పోకుండా అణచివేసేటటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు। అందుకే సోదరులారా మరి తావు నోట్లో తలకాయ పెట్టి ఈనాడు యుద్ధంలో ముందుకు వస్తా ఉన్నా। దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి మొన్న చూసిరు కదా గట్టికల్లు గ్రామంలో జగదీశ్వరరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్ర చేసి ఉదయం వరకు టిఆర్ఎస్ కండువా మరి సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి దొండగులు మరి మనల్ని ఆ యొక్క గ్రామంలో హతమార్చడానికి కుట్ర చేసిరా లేదా? అవునా కాదా? మరి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఈ దొరలకు భయపడి పారిపోదామా? ఈ దొరలు ఇక్కడి నుంచి పంపుదామా?
పంపుదామా అందుకే చెప్తా ఉన్నా మనం ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాలి మన ఒక ఓటే కదా వేస్తే ఏమవుతుంది అనుకుంటే మన బతుకులు ఎడిపోతున్నాయో మన తలరాత ఎవరు రాస్తుర్రు మరి ఆలోచన చేయాలి మన రాత మనం రాసుకునేటటువంటి అవకాశం మరి అది ఓటు ద్వారానే వస్తుంది జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటకు వచ్చినాడు మరి కారు లేదు కారులో పెట్రోల్ లేదు అవునా కాదా ఇవాళ ల్యాండ్ క్రూజర్లో తిరుగుతా ఉండు ఎవరి వల్ల మన వేసేటటువంటి ఓటు వల్ల కాబట్టి సోదరులారా మరి దొరలకు ఇయాల భయపడేటటువంటి ప్రసక్తి ఉండదు ఇవాళ లక్షల మంది జనాన్ని మన మీటింగ్ వస్తుంటే పోలీసు బలగాలతోనే అడ్డుకుంటా ఉండ్రు ఇవాళ జనాన్ని మన దగ్గర రాకుండా చేస్తా ఉండ్రు ఊర్లలో ట్రాక్టర్లు ఆపుతా ఉండ్రు ఆటోలు తీసుకుపోయి బస్టాండ్లో పెడతా ఉండ్రు అయినా ఒక్కసారి ఆలోచన చేయండి 99% మనం ఉన్నాం దొరలు ఉన్నది 1% మరి ముగ్గురు దొరలు పోటీ చేస్తా ఉండ్రు కాబట్టి సోదరులారా ఇవాళ వేసేటటువంటి ఓటు మన జాతకాలు మారుస్తుంది మన తలరాత మారుస్తుంది మరి జానయ్య లాంటి వ్యక్తిని మళ్ళీ 100 ఏళ్ళైనా మీరు తయారు చేయలేరు చేస్తారా చేస్తారా కాబట్టి సోదరులారా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మన ఓటు అనేటటువంటి ఆయుధాన్ని మరి నోటుకు అమ్ముకోకుండా క్వార్టర్ సీసాలకు అమ్ముకోకుండా మరి ఆలోచన చేసి మీ బీసీ బిడ్డని బహుజన వాదాన్ని నెత్తిన పెట్టుకొని మరి మాయావతి గారి ఆధ్వర్యంలో మన ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో రాబోయే 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బహుజన రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా మరి దానికి మూలం సూర్యాపేట కావాలి మరి సూర్యాపేట వేదిక మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి బేహండి మాయావతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను